హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు వీడియో ఏంటి అంటే, మేము సంక్రాంతి పండగకి ఊరికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో ఇదైతే. వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి, స్కిప్ చేయకుండా చూడండి. యాక్చువల్గా ఈ వీడియోస్ అన్నీ కూడా ముందుగానే అప్లోడ్ చేయవలసి ఉంది, బట్ ఈసారి అయితే కొంచెం లేట్ అయింది ఫెస్టివల్ వీడియోస్ని అప్లోడ్ చేయడానికి. ఎందుకంటే ఈసారి సంక్రాంతి హాలిడేస్ పిల్లలకి కొన్ని ఎక్కువ రోజులు ఇచ్చారు కదా, అందుకని విలేజ్లోనే ఉన్నాము హాలిడేస్ అన్ని రోజులు కూడా. సండే అయితే రిటర్న్ వచ్చాము, ఇంకా మండే నుంచి అయితే పిల్లలకి స్కూల్ ఉంది. వాళ్ళ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఫ్రీ అయ్యాను, అందుకని ఇప్పుడైతే ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఎడిటింగ్ చేసుకోవడం ఇవన్నీ కూడా చేస్తున్నాను. మేము ఊరికి వెళ్ళేటప్పటికైతే ఇంకా మావయ్య గారు అయితే పెయింటింగ్స్ ఇవన్నీ కూడా తెచ్చి రెడీగా ఉంచారు. మేము కూడా ముందే వెళ్ళవలసింది, బట్ ఈసారి అయితే కొంచెం డిలే అయిందనమాట ఊరికి వెళ్ళడం. అందుకని ఇంకా భోగి ముందు రోజునే సాటర్డే వెళ్ళాము. ఇంకా సాటర్డే ఆఫ్టర్నూన్కెల్లా వెళ్ళాము. ఇంకా లంచ్ తీసిన తర్వాత నుంచి మొదలు పెడితే ఈవినింగ్ నైట్ అయిందండి, ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యేసరికి. ఇక్కడైతే ఒక్కదాన్ని వేస్తే కొంచెం లేట్ అవుతుంది అని ఇంకా అత్తయ్య కూడా నాకు కొంచెం హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ వేస్తున్న పెయింటింగ్ అయితే ఆయిల్ పెయింట్ అండి. ఇప్పుడు వేస్తున్నాను కదా, ఈ పెయింటింగ్ డిజైన్స్ అన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు కూడా ఇలానే ఉంటాయి. ఇక్కడ తులసి కోటకు కూడా మావయ్య గారు అయితే పెయింటింగ్ వేశారు. ఈ తులసికోట అయితే వదినా వాళ్ళ ఇంటి దగ్గరది. ఇంకా మా ఇల్లు వదినా వాళ్ళ ఇల్లు కూడా పక్కపక్కనే ఉంటాయి. చందు అయితే ఎల్లో కలర్ పెయింటింగ్ వేశాడు ఫస్ట్, అదంతా కూడా డ్రై అయిన తర్వాత. ఇప్పుడు అత్తయ్య అయితే రెడ్ కలర్ పెయింట్తో ఇలా డాట్స్ పెడుతున్నారు. మా అత్తయ్య అయితే మల్టీ టాలెంటెడ్ అనమాట. ఇంకా చదువు లేకపోయినా కానీ ఎలా బ్రతకొచ్చు అనేది అత్తయ్య, ఇంకా ఇటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు, ఇటువంటి వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు. ఇది రాదు అది రాదు అనకుండా అన్నట్లు కానీ అలాగే పిల్లలతో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. ఇక్కడ డాట్స్ పెడుతున్నారు కదా, దీనికోసం ఉపయోగిస్తున్నది అయితే బ్రష్ ఏమి కాదండి, ఒక చీపురు పుల్లని తీసుకుని దానికైతే ఇలా క్లాత్ని చుట్టి దాంతో ఇలా డాట్స్ పెడుతున్నారు. చాలా బాగా వస్తున్నాయి కదా నీట్గా. ఊర్లో ఫ్యామిలీ మెంబర్స్తో ఉండేటప్పుడు అయితే వీడియోస్ని ఎలాగోలాగా షూట్ చేసుకోగలుగుతాను, కొన్ని కొన్ని క్లిప్స్నైనా కానీ. బట్ వీడియోస్ని ఎడిటింగ్ చేసుకోవడానికి కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కానీ టైం అయితే అస్సలు సరిపోదు. ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఉంటే ఇంకా బోర్ అయితే అస్సలు కొట్టదు కదా, టైం అంతా కూడా ఎలా గడిచిపోతుందో కూడా తెలీదు. ఇంకా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు ఈసారి హాలిడేస్ని అయితే. ఇప్పుడైతే ఊరికి రిటర్న్ వచ్చేసామని చెప్పాను కదా, ఇప్పుడైతే ఫ్రీ అయ్యాను. ఇంకా ఫెస్టివల్ వీడియోస్ని అన్నీ కూడా ఇంకా త్వర త్వరగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. మొత్తానికి చందు అత్తయ్య కలిసి ఈ తులసి కొట్టను అయితే ఇలా అందంగా రెడీ చేశారు. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.